बाबू स्टोर्ट पुरम स्टेशन वस्तुंदी सामान्ला विचारता अम्मा स्टोर्ट पुरम स्टेशन वस्तुंदी अंदरू नाल जाग्रत पेट्टुकोंडी మద్రాస్ మెయిల్లో కొట్టేసిన నగలన్న రైల్లో ప్యాసింజర్స్ మమ్మల్ని గుర్తుపట్టారన్న రేపు ఉదయం ఎస్ఐ సుధాకర్ని ఇక్కడికి రమ్మని చెప్పు రాత్రి రైల్లో దొంగతనం జరిగింది. రే వెంకట్రావు, కోటేశు, మట్టయ్య, జీపెకండి. స్వామి, ఒకప్పుడు మేమంతా దొంగలమే. మమ్మల్ని తీసుకొచ్చి ఈ ఊళ్ళో పెట్టారు. ఈ ఊరికి స్టూవర్తపురం అని పేరు పెట్టారు. అందుకే మేము దొంగతనాలు మానేసి సర్కారు వాళ్ళు ఇచ్చిన ఈ భూములు దున్నుకుని బతుకుతున్నాం. మా చేత మళ్ళీ నేరాలు ఒప్పించొద్దు స్వామి. చంపొద్దు, మీరు చెప్పినట్టే వచ్చి జైల్లో కూర్చుంటాడు. కుక్కల్ కుక్కల్లా బతకాలి, దొంగల్ దొంగల్లా బతకాలి. లేకుంటే వీరాదాసు గారు ఖైమా లెక్క కొడతారు భే. గైనా గిట్ల స్టూవర్ట్ పురం వాళ్ళు దొంగతనం మానేస్తే పోలీసు వాళ్ళకి పైసలు గిట్లొస్తాయి భే. Thank you.
ఎంపీ పులిరాజు ఎమ్మెల్యే తిప్పన్న ఎమ్మెల్యే తిప్పన్న మహాజల్లారా, మన ఆంధ్ర రాష్ట్రంలో ఈ ఎమ్మెల్యే గారి పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రం ఎంత అధ్వానంగా ఉందో మీరు కళ్ళారా చూస్తూనే ఉన్నారు. ఈ ఎమ్మెల్యే గారు కోడిగుడ్లు కాజేసి తొండగుడ్లు చేతిలో పెట్టే రకం. ఈ చుట్టుపక్కల అన్ని ఆయన సొంత భూములు ఉన్నాయి. అందుకనే ఇక్కడ బస్టాండ్ పెడితే ఆ భూములకు రేట్ ఎక్కువ పలుకుతుందని ఆయన ఆశ. నిజానికి బస్టాండ్ ఇక్కడ కాకుండా రైల్వే స్టేషన్ పక్కన ఉంటే వచ్చిపోయే ప్రయాణికులకి సౌకర్యంగా ఉంటుందని నా ఆశ, విన్నపము, కోరిక. రైల్వే స్టేషన్ దగ్గర బస్టాండ్ మహాజల్లారా, ఈ ఎంపీ గారు ఏమి సామాన్యుడు కాదు. ఇస్కి చార్మినార్ ని, సోడాకి తాజ్మహల్ ని అమ్మేసే రకం. ఆ రైల్వే స్టేషన్ కాడ ఈ ఎంపీ గారికి హోటల్ ఉంది. అక్కడ కానీ బస్టాండ్ కడితే హోటల్ వ్యాపారం బ్రహ్మాండంగా సాగుద్ది కదా అని ఈ ఎత్తేసాడు. కట్టాల్సిందే, అర్థానికి లేదంతే. కట్టాల్సిందే, అర్థానికి లేదంతే. ఎందుకురా కట్టకూడదు? ఏంటను కట్టేది? హైదరాబాద్ లాడ్జింగ్ లో ఒళ్ళు పట్టి ఎమ్మెల్యే అయిన వాడు నువ్వు నాకు చెప్పడమా? ఆహా, ఢిల్లీకి అమ్మాయిని పంపించి ఎంపీ సిరి కొట్టేసినాడు, నువ్వు నాకు చెప్పడమా? అయి నన్ను బ్రోకర్ అంటావురా, నన్ను ఒళ్ళు పట్టేవాడు అంటావురా? మీరు సంగతి తెలుసుకోండి. రే సంగతి తెలుసుకోరా. ఆ ఎంపీ గారు ఎడ్డేవంటే, ఈ ఎమ్మెల్యే గారు ఎడ్డేవంటాడు. ముందు వీళ్ళిద్దరు చస్తేనే గాని మన ఊరు బాగుపడదు. వాళ్ళు సావాలి అంటే గాంధీ గారు కరోనా ఎత్తాలి, కృష్ణ భగవానుడు చక్రం అన్నా తిప్పాలి. నిన్నెక్కడో చూసినట్టుంది బాబు. నన్న అండి? పేరేమిటి? ప్రతాప్ అండి, రాణా ప్రతాప్. ఏం పని మీద వస్తున్నావు? నేను ఇన్స్పెక్టర్ అండి, కొత్తగా ట్రాన్స్ఫర్ అయ్యి ఈ ఊరు వస్తున్నాను. ఓహో, పోలీస్ డిపార్ట్మెంటా? వెరీ గుడ్, వెరీ గుడ్. పోయిన సిఐ గారు మా పోర్షన్ లోనే అద్దెకుండేవారు. నీకు అబ్జెక్షన్ లేకపోతే నువ్వు ఉండొచ్చు బాబు. అలాగేనండి, నమస్కారం. మా అమ్మాయి అల్కనంద బాబు. నమస్కారం అండి. బాబు వచ్చేసామండి. చికు వచ్చేసారండి. ఇవాళ మన అదృష్టం పండింది. ఎవరిదో లెదర్ సూట్ కేసు, ఎంత అందంగా ఉంది. లెదర్ లెదర్ సూట్ కేసు రా. చూసాను సార్, లేదు. సరిగ్గా వెతుకో. వెతికాను సార్, లేదు. చూడరా మళ్ళీ మూల. ఏమిటండి, ఏమైంది? సూట్ కేసు అండి, లెదర్ది. లోపల ఖాళీ లేదని పైన పెట్టాను, కనబడటం లేదు. ఈ ఊరే ఎంతండి, అంతా రౌడీలు గుండాలు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలా చేతులు ఎత్తితే చాలు, అలా కొట్టుకుపోతారు. ఏంటి, వాడు బస్ స్టాండ్ లో పర్స్ కొట్టేశాడు. కొట్టేస్తే పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ చేయి. రిపోర్ట్ చేయడానికి తీసుకెళ్తున్నా.
ఎవడ్రా నువ్వు? నమస్తే అన్న. నమస్తే నమస్తే. ఏం జరిగిందన్న? వీడేదో రెచ్చిపోతున్నాడు చూడు. పట్టుకో అన్న. ఈ ఫేసు గేడను పోలీస్ స్టేషన్ లో చూసినాన మళ్ళా. దేవుడికేడేనా నువ్వు? అబ్బా అన్నా, కంట్లో పొడిచిండ. ఇది గేవూరి టెక్నిక్ అన్నా. పోలీస్ స్టేషన్ పదా చెప్తాను. అక్కడ చెప్తావా? గైతే పదా. కర్ర తీసుకుంటా, నాకు తెలుసులే అన్నా. ఇటు అయ్యో, వీళ్ళు మాత్రం సుబ్బాకన్నా. పోన్నా, ముందు పోన్నా, వెనకాల వస్తా. అన్నా సాయంత్రం అడ్డాల్లో వచ్చి కలుసుకుంటా. ఈ రౌడీ గురించి నువ్వేం భయపడవాక మళ్ళా పక్కెళ్ళి ఇరగా కొడతా. ఓ కత్తెర, రేజరు, బ్లేడు ఇవ్వా నువ్వు కొట్టకొచ్చింది. నీ బొగ్గ మీద నా ముత్తెట్ట అసలు సముద్రించు. ఈ నక్షత్రానికి ఎంత ఇస్తావు? ఏంటి ఈటిక? ఓ పావు కిలో పీసు మిఠాయి, ఒక్క ఐస్ ఫ్రూట్ వస్తుంది, కొనుక్కొని చీక్కో. ఈటికే వస్తాయా సత్తు? సత్తువా? ఇవి సత్తువైతే రంగాచారి, ఈ చొక్కా కుర్రాడి బాడీలో సత్తు ఉంది, చూపులో సత్తు ఉంది, వయసులో కూడా సత్తు ఉంది. ఈ చొక్కా ఒంటికి తగులుతుంటే ఆ విషయం తెలుస్తోంది. లూట్రాని లూట్రాని, మన చీకుని పోలీసులు లాకప్ లో పెట్టారు. లాకప్ లోనా? ఒక ఆట ఆడిస్తా. మస్తాన్ భయ్ అంటే గెవరనుకున్నావు? వీరాదాస్ కి కుడి భుజం ఏ యాద్గిరి బిర్గ పట్టుకో. ఇది గేడ నూకినవు, జర బతుకో. వద్దులే, ఇది నాది, చెకింగ్ చేస్తా. జర కాళ్ళు రెండు దగ్గర పెట్టుకో మళ్ళా. బంగారం గిట్ల దాచిన అవర బూట్ల గా దొరికిందిలే. తిరిగి బీడి తాగుతావు? గరి వారి, ఇంతసేపు నీ కాళ్ళు పట్టినా అనరా? అవును సార్. జర ముందుగా చెప్పలేవు నీ అబ్బా. తీసుకపో, వద్దులే, ఇది నాది. ఇంపోర్టెడ్ తీరునుండాది భయ్. కామారెడ్డి తీసుకపోతా. ఇంకేం పెట్టినావు? మక్కెళ్ళిరగదంతా జర చెప్పరాదు. అరే హెడ్ సార్, ఈ 100 రూపాయలు మీ అందరికి, ఈ 400 నాకు. సార్ మా షేర్ 200 సార్. షేర్ల లెక్క నా దగ్గర చెప్తా అవరగర వారి. కామారెడ్డి తీసుకపోయి ఖైమా లెక్కను కొడతా. గా పాకెట్ లో గేమ్ దాచినవు నైనా. ఈ జేబులో ఏముందో చూడకు, గుండె పగులుద్ది. చెయ్యి, రూబాబ్ చేస్తావు. ఏమనుకున్నావు? మక్కేలిరగదంతా. అయ్యో ఏమైంది? రాణా ప్రతాప్, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. అయ్యో అబ్బా. లే పైకి. ఏమిటి, నా మక్కిలు ఎరగదంతావా? లే అన్నా, లే రామారెడ్డి పోతా. టికెట్ దొరకపోతే నర్సీ బట్ట పోతాలే అన్నా. ఏడుస్తూ ఎందుకు? లే అన్నా, లే, నే ఏడవలే, నవ్వుతున్నా. అయ్యో నేను ఈ ఊరికి కొత్తగా వచ్చిన ఇన్స్పెక్టర్ని. చాకు అనేవాడిని లోకప్ లో పెట్టారా? వాడిని వెంటనే రిలీజ్ చేయండి. తాళం తాళం గిట్ల గేడబెట్టినా? గేడబెట్టినావు, నేనే కొట్టేసినా. నువ్వేం చేస్తుంటావు? బస్సుల మీద ఉన్న సూట్ కేసుల్ని దొంగిలిస్తుంటా. ఈ పూరి లూటీరాని సార్, చిల్లర దొంగతనాలు జబర్దస్త్గా చేస్తది. నంబర్ 1 కేది పూరి ఇది. అవునా? నా సూట్ కేసు ఎక్కడ సార్? ఇంటి దగ్గర సార్. కావాలంటే కాదు పవిత్రం, ఉద్గాల తీసుకురాపు. అవును, వీడెవడు, ఈ గొడవ ఏంటి? అమ్మా, నేనేం తప్పు చేయలేదు సార్. దసరా మామూలు లేదని ఇల్లే సెల్లో పెట్టారు. అవునా? సరే, ఈసారి విడిచిపెడతాను, మరోసారి ఇలాంటి పనులు చేయదు. అలాగే సార్. పండి, ఇదిగోండి సార్. ఏమండో అలకనంద గారు, ఇదిగో మీ సంచి. 10 మంది పోలీసులు పంపిస్తే కానీ దొరకలేదు.
ఆనాడు కూతురికి సమంతకమణి అందించిన జాంబవంతుడు, ఈనాడు ఈ సంచి అందించిన మీరు నాకు ఒకేలా కనిపిస్తున్నారు. దరిద్రం ఇదేం పోలికరా బాబు. ఏమన్నారు? అబ్బే ఆహా, అంత కంగారు పడిపోతున్నారు, ఇంతకీ సంచులు ఏమున్నాయి? మనులా మాణిక్యాలా? విభూదండి. బూడిద. అప్చారు అప్చారు, అలా మాట్లాడకూడదు, కళ్ళు పోతాయి. నోరు తెరవండి. కంట్లో పడిందండి. అవునండి. పూతారండి. అయితే దగ్గరకు చూడండి, ఇంకా దగ్గరకు చూడండి, ఇంకా దగ్గరకు చూడండి. మీరా? ఏం బాబు? ఏం లేదు, అద్దెకిచ్చే పోర్షన్ చూపిస్తారా? కమాన్ బాబు. ఇదే బాబు నీ గది, ఆయన బ్రతుకున్న రోజుల్లో మా బెడ్రూమ్. అలాగా అండి. ఇదిగో ఇక్కడే ఆయన ఎప్పుడూ ఈ కుర్చీలోనే కూర్చుని ఊగుతూ ఉండేవారు. కాఫీ తీసుకోండి. థ్యాంక్ యూ. అమ్మా, ఆయనకి మన బాత్రూమ్ సంగతి చెప్పవే. చెప్పడం మర్చిపోయాను బాబు, మీకు మాకు ఒకటే కామన్ బాత్రూమ్. మరీ మంచిదండి, మనం అంతా ఒకే కుటుంబ సభ్యులా కలిసిపోవడానికి ఎప్పుడు ఈ కామన్ బాత్రూమే సహాయపడుతుంటాయి. బడిలో నన్నందరూ దొంగ కొరకు అంటున్నారు నాన్న, నేను బడికి వెళ్ళను నాన్న. అలా అనకు బాబు, బాగా చదవాలి, దొంగ కొడుకు దొరకావాలి. అయితే నిన్ను మన ఊరికే ఇన్స్పెక్టర్ గా వేశారన్నమాట. అవునక్క. చూడండి. ఏమిటి అంతా వింతగా చూస్తున్నారు? నేను మీ రాణాని. ఓరయ్యా ఓరయ్యా, ఎంతోడివయ్యావురా. ఆడెంతోడైనా మన బతుకులు ఇంతేనే, ఆ భగవంతుడే పోలీసుడే వచ్చినా మన బతుకులు మారవే. మారాలంటే ముందు మీరంతా నిజాయితీగా ఉండాలిగా. ఏందా నిజాయితీ? అమెరికాలో దొంగతనం జరిగినా అది మేమే చేసామని సావగొట్టి ఆ నేరాన్ని మా చేతొప్పించే మీ పోలీసు వాళ్ళకి నిజాయితీ ఉందా? ఉంది, కాబట్టే మీ వాడిగా ఇక్కడికి వచ్చాను. మీ బతుకు మీద, మీ నీతి మీద, నిజాయితీ మీద జరిగే పోలీసు దౌర్జన్యాన్ని ఎదుర్కొంటానని నా వృత్తి మీద, నా మీద నా తండ్రి పెట్టుకున్న నమ్మకం మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. అలాగే ఇక నుంచి మీలో ఏ ఒక్కరు కూడా దొంగతనం చేయమని నాకు ప్రమాణం చేయండి. ఏంటి దూరంగా నిలబడి ఇడ్డూరం చూస్తారు, మీరు వచ్చి ఒట్టేయండి. ఏమిటి, వీళ్ళు ఇక్కడ వాళ్ళేనా? ఇక్కడ వాళ్ళు ఏమిట్రా, నీ మేనత్ కూతురు లూటీ రాణి. బావా బావా, నన్ను సంస్కరించుకో బావా. సంస్కరించుకోవడం తర్వాత ముందు తస్కరించిన పర్సుని తిరిగి జోబులు పెట్టే. థ్యాంక్స్. సరే, నాకు ఇచ్చిన మాట గుర్తుందిగా, నేను వస్తాను. విలాసు చల్లి సయ్యాటైనా ముద్దాటైనా నీతో నే చేస్తా రొమాన్స్. మడిగా ఉన్నది వయసు, మడిగా ఇమ్మని మనసు, యమగా ఉన్నది సొగసు, అది నా సొత్తని తెలుసు. అతి రమ్మిల దుమ్మిల గిమ్మికు చేస్తుంటే నువ్వే నా రంభ విలాసు. ఇది ప్రేమాటైనా పేకాటైనా నువ్వే
ప్రారంభ విల్లాస్ తల్లి సయ్యాటైనా ముద్దాటైనా నీతోనే చేస్తా రొమాన్స్ సొగసు అది నా సొత్తని తెలుసు ప్రతి రమ్మిల దొమ్మిల గిమ్మికు చేస్తుంటే నువ్వే ప్రారంభ విల్లాస్ తల్లి సయ్యాటైనా ముద్దాటైనా నీతోనే చేస్తా రొమాన్స్ కోరిక చల్లో ఇక కొంగొత్త కోటింగ్ ఇచ్చేస్తా గ్రీగంటి గ్రీటింగ్ ఇచ్చేస్తా చలిచ కోరిక చల్లో ఇక కొంగొత్త కోటింగ్ ఇచ్చేస్తా నీతోనే టంకా పలాసు ఇది ప్రేమాతైనా పేకాతైనా నువ్వే నా కళావరాసు నువ్వే నా రంభ విల్లాసు సయ్యాటైనా ముద్దాటైనా నీతోనే చేస్తా రొమాన్స్ అయ్యాటైనా ముద్దాటైనా నీతోనే చేస్తా రొమాన్స్ నీతోనే టంకా పలాసు ఇది ప్రేమాటైనా పేకాటైనా నువ్వే నా కళావరాసు యమగా ఉన్నది సొగసు అది నా సొత్తని తెలుసు మడిగా ఉన్నది వయసు అడిగా ఇమ్మని మనసు ప్రతి రమ్మిల దొమ్మిల గిమ్మికు చేస్తుంటే నువ్వే నా రంభ విల్లాసు తల్లి సయ్యాటైనా ముద్దాటైనా నీతో నీతోనే టంకా పలాసు ఇది ప్రేమాటైనా పేకాటైనా నువ్వే నా కళావరాసు ఏమిటి సార్ లేటు వీరదాస్ గారు ఇంకా రాలేదు ఆయన ఎక్కడో స్టోర్ టూపర్ నుంచి రావాలి కదా సార్ వీరదాస్ గారు లేకుండా నా బర్త్డే జరగదండి హోమ్ మినిస్టర్ గారి బర్త్డే చూసారా ఒక రౌడీ గూండా మర్డరర్ వీరదాస్ కోసం ఆపారండి ఇదండి మన పార్టీ పొజిషన్ ఆ వీరదాస్ గారి వల్లే కదండి మన పార్టీ అధికారంలోకి వచ్చింది అది మన కర్మ అండి అదిగో వీరదాస్ గారు వస్తున్నారు హ్యాపీ బర్త్డే మినిస్టర్ థ్యాంక్ యూ వెరీ మచ్ దయచేయండి బై ఎలక్షన్ దొమ్మి కేసులో నా వాళ్ళ మీద కేసు పెట్టావట లేదు సార్ పేర్లు మార్చి కేసు పెట్టాను ప్రతిపక్షం వారి ఇంటి మీద బాంబులు వేయించి ప్రజాస్వామ్యాన్ని కాపాడినందుకు ఈ 5 లక్షలు
బర్త్డే ప్రెజెంటేషన్ గా నాకు ఒక మాట ఇవ్వాలి వీరదాస్. వచ్చే వినాయక చవితి నాటికి నన్ను చీఫ్ మినిస్టర్ చేయాలి. అలా చేస్తే నీకు నాగార్జున సాగర్ రాసిచ్చేస్తాను. రాష్ట్రంలో మత కల్లోలాలు రేపి మినిస్ట్రీలు పడగొడతావు, ప్రాంతీయతత్వం రెచ్చగొట్టి సీఎంను దించుతావు, కొలపిచ్చి ఎక్కించి సీఎంను లేపేస్తావు, నీ ఇష్టం. ఇతను చీఫ్ మినిస్టర్ మనిషి, నీ గురించి తెలుసుకోవడానికి నీతో తిరుగుతున్నాడు. ఓం, దీంతో నీ బర్త్డే కేక్ కట్ చేయి. కత్తిని వీరదాసు నమ్ముతాడు, వీరదాసు నమ్మిన వాడు కత్తిలా బతుకుతాడు. వచ్చే వినాయక చవితికి నువ్వే చీఫ్ మినిస్టర్వి. ఏమిటండి ఇది పట్టుపగలు? ఎవరైనా చూస్తే బాగుండదేమో. బాబు, మా అమ్మాయికి ఇది అలవాటే. ఏమిటి ఇలా మగాళ్ళ మీద పట్టమా? నోనో, కళ్ళు తిరిగి పడిపోవడం, దానికి 3 రోజుల నుంచి ఉపవాసం. నో ఫుడ్, నో టిఫిన్, నో డ్రింక్. అమ్మా, అబ్బే డిస్టర్బ్ చేయను ఆంటీ గారు, సొమ్ము సిలిపోయింది కదా, ఇలాగే పడుకోనివ్వండి. చాలా బాగుంది. మీరు వెళ్ళండి ఆంటీ గారు, నేను తీసుకొస్తానుగా. అలాగే బాబు, వెళ్ళండి. అమ్మాయిలే పడుకోండి. తినటానికి బిర్యానీ తెప్పించనా? వద్దండి. అయినా నాకు తెలియగలుగుతాను ఇంత చిన్న వయసులో ఏమిటి మూఢభక్తి? భక్తి కాదు బాబు, భయం. 2 ఏళ్ల క్రితం ఒక కోయదొర అమ్మాయి చేయి చూసి కన్నెండ ఉంది అని చెప్పాడు. కన్నెండమా? శోభనం రాత్రి అదే బాబు, ఫస్ట్ నైట్. ఫస్ట్ నైట్ ఇవ్వగానే చచ్చిపోతుందని దాని భయం. నేను చచ్చినా? ఏ, ఎందుకు నమ్మరు? జ్యోతిషాన్ని ఎందుకు నమ్మరండి? సోమవారం వ్రతం వచ్చే సినిమా చూసారా? మొన్న టీవీలో వచ్చింది. మా రోజుల్లోనే 100 డేస్ అడిగి, అందులో హీరోయిన్ కి కూడా శోభనం రాత్రి భర్త చచ్చిపోతాడని శాపం ఉంది. అందుకే పూజలు పునస్కారాలు చేసి భర్తను బ్రతికించుకుంది. అలాగా? మరి ఈ కనెండానికి పరిష్కారం, అదే సొల్యూషన్? అదే నాకు తెలియటం లేదు బాబు. నన్ను ప్రయత్నించమంటారా? నువ్వు ట్రై చేస్తావా? ఎస్ ఆంటీ, యు డోంట్ వరీ. వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు శోధించి పరిశీలించి మీ అమ్మాయిని కన్నెగండ నుంచి నేను తప్పిస్తాను. ఏమ్మా ఇంత ఆలస్యమైంది? రాత్రంతా జాగారం చేశానండి. రాబోయే శివరాత్రికి ఇప్పటి నుంచే జాగారం చేస్తున్నా. ఆడపిల్ల జాగారస్య యవ్వనస్య బంగారస్య. ఇది ఎక్కడి శ్లోకం? అయినా మూషిక పురాణంలోది. వయసులో ఉన్న ఆడపిల్లకు జాగారం బంగారంతో సమానం అని దాని అర్థం. అసలు ఆ పురాణం పేరే వినలేదే. వినలేదా? లబలబానంద స్వామి వ్రాశారు. శివ శివ, లబలబానంద స్వామి? అవును, గబగబానంద స్వామి కొడుకు. జగన భాగే పుట్టుమత్సస్య శోభన గండే ఫటాఫటాహ. శివ శివ, మీరు మాట్లాడితే శివ శివ అని ఆయన డిస్టర్బ్ చేయకండి. ఈ అమ్మాయికి శోభన గండం ఉందని ఎవరో జ్యోతిష్ కు చెప్పాడంట. దానికి చిన్న అడ్జస్ట్మెంట్, ఏమైనా మీరే ఓ దారి చూపించాలి. జగన భాగస్య పుట్టుమత్సస్య శోభన గండే ఫటాఫటాహ అంటే, అమ్మాయి జగనం మీద పుట్టుమచ్చ ఉన్న అమ్మాయికి కన్నెగండం లేదు అని మూషిక శాస్త్రం ఘోషిస్తోంది. అమ్మా ఏమిటే? మరేమో. ఏమిటే జగనం అంటే ఏమిటమ్మా? అన్నం తింటూ ఏమిటి ఆ పాడు మాటలు? ఎక్కడ లేదండి బాబు? అదేనండి పుట్టుమచ్చ. జగనం అంటే నడువే కదండి. అక్కడ నాకు పుట్టుమచ్చ లేదండి.
పుట్టుమచ్చ లేదా అండి? లేదండి. అయ్యయ్యో, కూర్చోండి కూర్చోండి. థాంక్స్ అండి. పర్వాలేదు. ఇన్నాళ్ళు పూజలు వ్రతాలు చేసేనే దేవుడు ఒక చిన్న పుట్టుమచ్చ అక్కడ పెట్టచ్చు కదండి. పెట్టచ్చు కదండి, కుళ్ళు. అవునండి. ఇలా అర్ధరాత్రి శోకాలు పెట్టకండి. ఎవరైనా వింటే నేను మిమ్మల్ని ఏదో చేశాను అనుకుంటారు. నేను ఎప్పుడైనా ఏమైనా చేస్తానా అండి? లేదు కదండి. వస్తా ఆంటీ. రండి ఆంటీ, తలుపు తీసే ఉంది. డిస్టర్బ్ చేశానా బాబు? అబ్బే, ఏమిటో పెద్ద వయసు, నిద్ర పట్టి చావదు. మా ఆయన కుర్చీ ఒకసారి చూసుకుందామని వచ్చాను. చూసుకోండి. నిద్ర పాడైందా బాబు? అబ్బే లేదండి. ఏం చేస్తున్నావు? నేను పిపీలిక పురాణం చదువుతున్నానండి. అందులో జగనం మీద పుట్టుమచ్చలేని ఆడవాళ్ళకి ఓ పరిష్కార మార్గం ఉంది. ఆ కాల్తీ మిమ్మల్ని కాదు. ఏమిటో బాబు, ఈ వయసులో ఇలా కూర్చోకపోతే కీళ్ల నొప్పులు, రొమాటిక్ పెయిన్స్. మరి అర్ధరాత్రి ఇలా కీళ్ల నొప్పులతో తిరగకపోతే వెళ్ళి పడుకోవచ్చుగా. సరే, నేను గోయింగ్ బాబు. గుడ్ నైట్ ఆంటీ. గుడ్ నైట్. తలిపేసేయండి. పిపీలక పురాణంలో ఏం రాశారండి? నీలా నడుం మీద పుట్టుమచ్చలేని ఆడపిల్లని మొదటిసారిగా గట్టిగా ముద్దు పెట్టుకున్నప్పుడు శోష రాకపోయినట్లయితే ఆ పిల్లకి కన్యగండం లేనట్లే అని రాశారు. మరి నేను నిన్ను కోనా శంకరంక కన్యగండం పిపీలకం. కుంటున్నానే దగ్గర కంటురా. ఫలాన చోట అంటుకోనా, ఫలాన పంట అందుకోనా, ఫలాన చోట అంటుకోనా, ఫలాన పంట అందుకోనా.
పోయిన కోపం ముట్టుకొని రూపం ఇక్కడే ఇప్పుడే అంటుకోనా. కొబ్బరికాయలు బాగున్నాయిరా. కాదురా, కొబ్బరికాయ పట్టుకున్న అమ్మాయి బాగుందిరా. డజన్ 5 రూపాయలమ్మా. 2 రూపాయలకి ఇవ్వు. గిట్టుబాటు కాదమ్మా. పర్వాలేదు ఇవ్వయ్యా. రూపాయికి ఇవ్వే, పాప అందంగా ఉంది. అట్టగే బాబు. అదో బేరం వాడి రూపాయికి పిచ్చాగా, బుద్ధిస్తావా? ఆగో, 1 నిమిషం టైం ఇస్తున్నా. మీ కళ్ళ ముందు ఇంత రౌడీజం జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటారేమిటి? ఏం చేయను? వాళ్ళు అరెస్ట్ చేయొచ్చుగా. చేయను. పోనీ బుద్ధి చెప్పొచ్చుగా. చెప్పను. మీరు పోలీస్ కదా? పోలీస్ కాదు, సిఐని. ఇదో ఒకటి, మీకు బాధ్యత లేదా? ఏ బాధ్యత మాకేనా? మీరు మనుషులు కారా? మీకు బాధ్యత లేవా? దానికి దీనికి సంబంధం? చాలా సంబంధం ఉంది. అర్ధరాత్రి మీ పక్కింటి దొంగలు పడ్డా, మీరు మాత్రం మీ తలుపులు తీయరు. రైల్వే కంపార్ట్మెంట్ మధ్యలో 4 రౌడీలు రేప్ చేస్తున్నా మీరు అడ్డు వెళ్లరు. మీకు రౌడీలు అంటే భయం, పోలీసులు సాయపడాలంటే భయం, సాక్ష్యం చెప్పాలంటే భయం. భయం భయం భయం. చూడు నంద, ప్రజా చైతన్యం అనేది ఎక్కడి నుంచో రాదు, నీలోంచి నాలోంచి వస్తుంది. సత్యభావం ఆడది, కానీ నరకాసురుడిని చూసి భయపడలేదే. ధ్యాన్సిరాణి ఆడది, బ్రిటిష్ వాళ్ళని చూసి భయపడలేదే. మనలోనే మనకు తెలియని శక్తి ఉంటుంది, తలుచుకుంటే నువ్వే ఒక ఝాన్సిరాణివి. నీలోనే ఒక రుద్రమదేవి ఉంది. తిప్పి తిప్పి కొట్టు. నమస్కారం అండి. ఇంతకు ముందు మాకు రక్షణగా సాలెగూళ్ళ కంచె మాత్రమే ఉండేది. మీరు వచ్చాక కోటగోడలాగా నిలబడ్డారు. అందుకని మా బడిపిల్లల చేత మీకు సైనిక వందనం చేయించాలనుంది. అంతకు ముందుగా మీరు అనుమతిస్తే వీళ్ళకు చిన్న సత్కారం. వీరదాసు మనుషుల్ని ఆడవాళ్ళు కొట్టారు. ఒక పోలీసు వాళ్ళని గాడిద లెక్కించి ఊరేగించాడు. ఒక స్కూల్ టీచరు వాళ్ళ మెడలో బోర్డులు కట్టాడు. లేదు, కట్టించాడు. వాళ్ళు చిన్న రౌడీలు సార్. చిన్న మాటకు పెద్ద ఘాటు.
మన వాళ్లను గాడిదలెక్కించడంతో వాడి పరపతి ఊరంతా పాకిపోయింది. మనం ఊరుకుంటే రేపు నడి రోడ్డు మీద చిన్న కుర్రాడు మన మీద వచ్చబోస్తాడు. చీమల పుట్ట కదా అని నిర్లక్ష్యం చేస్తే అది పాముల పుట్టవుతుంది. ఇవాళ మహాత్మా గాంధీ వర్ధంతి. అందరూ ఆ మహాత్ముడి మార్గాన్ని పాటిస్తామని మనసులో ప్రతిజ్ఞ చేసుకోవాలి. సరిగ్గా 11 గంటలకు రఘుపతి రాఘవ రాజారాం పాట మొదలవుతుంది. అందరూ కళ్ళు మూసుకొని మౌనం పాటించాలి. ఎవరు కదలకూడదు, కదలకూడదు. నడి రోడ్డు మీద మాస్టర్ గారిని ఎవరు హత్య చేశారో మీరు మీ కళ్ళారా చూస్తుంటారు. చెప్పండి, ఈ హత్య చేసింది ఎవరు? మీకొచ్చిన భయం ఏమీ లేదు, ధైర్యంగా చెప్పండి. నిజం చెప్తే మీకు ఎలాంటి ప్రమాదం రాకుండా చూసే పూచి నాది. కమాన్ చెప్పండి. మాస్టర్ గారిని హత్య చేసింది ఎవరు? రై రా. ఈ హత్య చేసింది ఎవరు? అచ్చా, ఎక్కడ జరిగింది? చెప్పండి, మాస్టర్ గారిని హత్య చేసింది ఎవరు? నాకు తెలియదు సార్. తెలియదు మీకు? ఎవరికి ఏమీ తెలియదు. ఒక కాకి తస్తే 100 కాకులు ధైర్యంగా అరుస్తాయి. కనీసం కాకి సంస్కృతి అయినా గౌరవించండి. చెప్పండి, మాస్టర్ గారిని హత్య చేసింది ఎవరు? మీరు నిజం చెప్తే మీకు ఎవరికి ప్రమాదం రాకుండా ఆయన చూసుకుంటారన్నారుగా, చెప్పండి. నేను చెప్తా బాబు. చౌక్ దగ్గర జరిగిన మర్డర్ కేసులో నిన్ను అరెస్ట్ చేయడానికి వచ్చాను. ఈ మస్తాన్ అడ్డాకి ఇంతవరకు ఏ పోలీసు రాలేదు ఇన్స్పెక్టర్. ఈ ఊళ్ళో నువ్వు ఏ నేరం చేసినా ఎవరో సాక్ష్యం చెప్పరు. అదేగా నీ ధైర్యం? అదిగో సాక్ష్యం, దాని మీద నీ వేలుముద్దలు ఉన్నాయి. దాని మీద నా వేలు ముద్రలు సరిగ్గా పడ్డాయో లేవు? ఇవిగో నా కుడి చేతి వేలు ముద్రలు, ఇవి ఎడం చేతివి. నేను వచ్చింది నీ వేలు ముద్రలు పోలీస్ రికార్డులో పెట్టుకోవడానికి కాదు, నీ వేళ్లు కత్తిరించి నిన్ను లాకప్లో పెట్టడానికి. నా వేళ్ళు కావాలా? తీసుకో.
సార్ చాలా తప్పు చేస్తున్నారు సార్. వీరదాసు ఊరుకోడు సార్. ఏం చేస్తాడు? ఏజెన్సీకి ట్రాన్స్ఫర్ చేయిస్తాడా? ఉద్యోగం నుంచి సస్పెండ్ చేయిస్తాడా? లేక ఇంటి మీద బాంబులు చంపేస్తాడా? వీరదాసు తలుచుకుంటే ప్రభుత్వం మనకు జీతం ఇస్తుంది గోండాల్ని రాజకీయ నాయకులను సంతోషపెట్టడానికి కాదు, దోషులను శిక్షించి శాంతి భద్రతలు కాపాడడానికి. డూ యూ రిమెంబర్ వాట్ ఓత్ యూ హ్యావ్ టేకెన్ అట్ ది టైమ్ ఆఫ్ యువర్ అపాయింట్మెంట్? పోలీసు అంటే సైన్యంలో ఒక భాగం, అంతేగాని పిరిగి పందలు కాదు. ఈ సెల్లో ఖైదీలు ఏమయ్యారు? ఎఫ్ఐఆర్ చించి వీరదాస్ తీసుకుపోయింది సార్. వీరదాస? వీరదాస్ ఉన్నాడా? ఉన్నారు సార్. ఏమంటారు నీ పేరు? జానకిరావు. వీరదాస్ దగ్గర నుంచి పనిచేస్తున్నావు? ఇరవై సంవత్సరాలుగా. సరే చెప్పా. 20 సంవత్సరాలు సార్. ఏం తాగుతావు? విస్కీ, బ్రాండీ, జిన్, కాక్టెయిల్? నేను లాకప్ లో పెట్టిన కుర్రాళ్ళని కేసు ఫైల్ చింపేసి మరీ తీసుకెళ్ళావట? నేను కదరానా, మీ పోలీసులే చింపేశారు. మీ స్టేషన్ లో అంతా మన ఫ్రెండ్సే. సార్, చీఫ్ మినిస్టర్ గారు మీతో మాట్లాడాలంట. బిజీగా ఉన్నాం, తర్వాత చెప్పమని చెప్పా. మస్తాన్ని లాకప్ లో పెట్టి 2 గంటలైంది. ఇప్పటి వరకు వీరదాస మనుషులు ఎవరు అంతసేపు లోపల ఉండలేదు సార్. వాడిని వదిలేయండి, లేకపోతే దూనియే గలీజ్ అయిపోతుంది సార్. మనం మనం ఒకటే. నేను ఎవరి భుజం మీద చేయి వేసినా అది ఫ్రెండ్షిప్ కోసమే. నేను ఎవరి మెడ మీద చేయి వేసినా అది జైలుకు తోయటం కోసమే. పోలీసు వాడు డిపార్ట్మెంట్ కి దేశానికి పేరు తెస్తాడని ఎగురుతున్నాడు. దేశానికి పేరా? నెహ్రూ గారు, గాంధీ గారు దేశానికి తెచ్చిన పేరు చాలు. మళ్ళా నువ్వేం కొత్తగా దానక్కర్లేదు. ఏళ్ళు దాసు అమ్మంది ఏర్పడి. మనవాడే మందు కోసం వస్తుంటాడు, హైలీ ఇన్ఫ్లుయెన్స్డ్. నీ వెనుక ఎంతమంది హైలీ ఇన్ఫ్లుయెన్స్ గాళ్ళు ఉన్నా నువ్వు మాత్రం మస్తాన్ని విడిపించుకోలేవు వీరదాస్. మాస్టర్ని చంపింది మస్తాన్ కాదు రానా, అసలు హంతకుని నేనే స్వయంగా తీసుకొచ్చి నీకు అప్పగిస్తాను, సరేనా? ఇంకో గంటలో తీసుకొస్తాగా, వెళ్ళిరా. చూస్తా. మొదటిసారి నా అడ్డాకు వచ్చావు, కత్తితో స్వాగతం చెప్పాను. వీరదాసు కత్తిని నమ్ముతాడు, వీరదాసు నమ్మిన వాడు కత్తిలా బతుకుతాడు. ఇంకోసారి ఇలా వస్తే
మరోలా స్వాగతం చెప్పాల్సి వస్తుంది. గుర్తుంచుకో. గాంధీ చౌక్ లో మర్డర్ జరిగింది. మస్తాన్ బొద్దులు ఎవరు జైలుకి వెళ్తారు? వెంకట్రావు గారు ఉన్నాడా? జానకిరామ్. ఏ వెంకట్రావు, వీరదాస్ గారు రమ్మంటున్నారా? వెంకట్రావు లోపల నుండి పలకటం లేదు సార్. గలీజ్ అయిపోయింది దాసు. దొంగోడింట్లో పోలీసు. నువ్వు కొమ్ములు నా గుండావైతే నేను దమ్ములు నా పోలీసు గుండాని. నాతో పెట్టుకోకు రణా. రాజకీయం రౌడీజం ఉన్న రెండు తలల పావు నేను. బుస కొడితే బొగ్గైపోతావు. రౌడీయిజం గూండాయిజం ఉన్న రెండు తలల నీటి పావు నువ్వైతే ఎడం చేత్తో పోలీస్ దెబ్బ, కుడి చేత్తో స్టూవర్ట్ పురం దెబ్బ కొట్టగల రెండు తలల గరుత్మంతునిరా నేను. మొదటిసారి మా ఇంటికి వచ్చా, తుపాకీతో స్వాగతం చెప్పాను. రాణా తుపాకీని నమ్ముతాడు, దాదాగిరి కన్నా తుపాకీ గురి గొప్పదని నిరూపిస్తాడు. గెట్ అవుట్. ఇది రాణా గీసిన రేఖ. ఈ గీత దాటి మళ్ళీ ఎప్పుడైనా లోపలికి అడుగు పెట్టావో నీ రక్తంతో పోలీస్ స్టేషన్ గోడలకు వెళ్ళేయిస్తాను. రాణా, వీరదాసుకి దెబ్బ కొట్టడమే గాని దెబ్బ తినడం అలవాట్లేదు. నిన్ను తలదించుకునే దెబ్బ కొడతాను. నీ వాళ్ళే ఇక్కడ నిన్ను చీయనేలా చేస్తాను, గుర్తుంచుకో. ఇక్కడ ఈ స్టూవర్ట్పురంలో ఏ ఒక్కరికి అన్యాయం జరిగినా ఒక్కొక్కడు ఒక్కొక్క రాణా ప్రతాప్ అవుతాడు, అది నువ్వు గుర్తుంచుకో. కొత్తగా వచ్చిన సర్కిల్ ఇన్స్పెక్టర్ రాణా గారు తెలీదు. ఆయన కీప్ కీపా వైఫ్ వైఫ్. ఇదిగో కానిస్టేబుల్, ఇలా వచ్చి చీరలు సెలెక్ట్ చేయి చూడు. బెస్ట్ గా ఉండాలి అన్నట్టు. చీరలు బాంబేలో బెటరా లేక అమెరికాలో బెటరా? అండమాన్లో బెటర్, అక్కడికన్నా ఇక్కడ బెటర్. ఆహా, 50 చీరలు ప్యాక్ చేయండి. 50 చీరల? ఎందుకు ఇలా దేపి మొహం చూస్తావు? 50 చీరలే, మా ఇన్స్పెక్టర్ గారు పెద్ద ఫ్యామిలీ. అమ్ము పరమశివుడు వచ్చేస్తాడు. ఏమండి మీరు వచ్చేసారా? హలో పాపా, ఎలా ఉన్నావు? హలో పాపా, ఎలా ఉన్నావు? ఏమిటి కొత్తగా చీర సింగారించావు? ఇదో కొత్త టైపు దొంగతనానికి వేషమా? అబే మీ మీద ఉండండి, నేను మా అక్క వచ్చాం. మీ అక్క? చూస్తుంటే మంచి కసుక్కలా ఉంది. అవునండి. చూద్దాం పద. మీరు చూస్తే బెటర్. మనిద్దరం చూస్తే బెస్ట్. కాస్త ఫేస్ చూపించొచ్చుగా. ఘోష అండి. అక్క కొంచెం సిక్కి. వెరీ గుడ్. ఇదేమిటి గట్టిగా ఉంది, ఎక్సర్సైజ్ బాడీయా? వెరీ స్మూత్ బాడీ అండి. ఇదేమిటి? ఉంటానండి. ఇది అదే డబ్బా, అది స్పెక్టాకల్స్ అండి. ఆహాహా, ఎంత స్వీట్ వాయిస్. ఆల్ థ్యాంక్స్ అండి. ఈ రంగు చీర కట్టుకుని ఆడవాళ్ళని చూస్తుంటే నాకెందుకో ప్రేమ అలా పొంగి పొర్లుతుంది. దహల పక్కెళ్దాం.
డ్యూటీ వదిలొచ్చాడు కదండి, అందుకే కొడుతున్నారు. థ్యాంక్స్. మరి బిల్ అండి? ఆయన ఇస్తారు, వెళ్ళొస్తాను. ఎన్ని చీరలు ఎక్కడవే? ఎక్కడైనా కందమేశావా? అబ్బే అదేం లేదు, మీ తమ్ముడు కొనిచ్చాడు. ఆ ఇన్స్పెక్టర్ బాబును మనవాడే కన్నా ఈ దొంగతనాలు మానేవే లూటీ. నేను మానను ఆయనమ్మా, ఆయన్నే ఉద్యోగం మానిపించి ట్రైనింగ్ ఇచ్చి దొంగం చేస్తా. నన్నే లూటీ చేసి బ్యాంక్ దొంగని చేస్తా.
జానకిరామ్ సార్ ఈ రాత్రి నువ్వు గుడిలో దొంగతనం చెయ్యాలి. ఎస్ఐ సుధాకర్ నిన్ను పట్టుకుంటాడు. వెళ్ళు అణా, మస్తాన్ని బయటికి రప్పిస్తాను. నీ వాళ్లతో నేను నిన్న ఎలా చీ అనిపిస్తానో చూడు. రాత్రి గుళ్ళో దొంగతనం జరిగి 5 లక్షలు అగలపోతే ఆ విషయం ఇప్పటివరకు చెప్ప. ఈ స్టేషన్ చీఫ్ నువ్వానేనా? ఈ ఏరియాకి చీఫ్ డిఎస్పీ సార్. గాయనే స్వయంగా ఈ కేసు డీల్ చేస్తుండు. అయినా నగలేడపోతాయి సార్. అందులో ఒక దొంగ దొరికిండుగా. దొరికాడా? ఎక్కడ? వీడే సార్. డిఎస్పీ గారు వస్తున్నారు సార్. సెల్యూట్ చేయకుండా చూపేయండి. మిమ్మల్ని ఇంతకు ముందు ఎక్కడో చూడకూడని స్థితిలో చూసినట్లుగా. సెలవులో ఉండగా ఎక్కడో చూసి ఉంటాం. గుడ్ మార్నింగ్ సార్. ఆ దొంగలో ఒకటి దొరికాండుగా. అవును సార్. వీడైన వాడు సరే, మిగతా మీ వాళ్ళందరూ ఎక్కడరా? ఆ బంగారం ఎక్కడ దాచారా? చెప్తాను సార్, చెప్తాను సార్. అయితే ఎవరో చెప్పరా? మేము ఇష్ట ఓటుపురం దొంగలం సార్. ఆ గుడిసెలకు గబ్బోలండి. నేనేది దొంగతనం చేయటం? ఆ గుడిసెలో ఏ సోపు సార్? బాబు, నా మగుడు దొంగతనాలు మానేసి 2 ఏళ్ళు అయిందయ్యా. సోడాలు అమ్ముకుని బతుకుతున్నాం బాబు. మా ముఠో నాయకుడు ఆ గుడిసెలో ఉన్న వెంకటరావు సార్. ఒరే తమ్ముడు, కత్తిపై మనకంగా 7 కొండలోని పాదాలు సాచిగా మీ బావ దొంగతనం చేయలేదురా. నా బిడ్డ మీద ఒట్టేసి చెప్తున్నానురా, నన్ను నమ్మరా. మా బుట్టవి నమ్మకపోతే ప్రపంచమే నమ్మదురా. ఒరే తమ్ముడు, మావయ్య మావయ్య, అమ్మ చెప్పి నిజం మావయ్య. ఏమిటలా చూస్తావు? ఇతను అప్రూవర్ గా వదిలేసి మిగతా అరెస్ట్ చేయి. కమాన్ గో. చేయించుకున్న చేతులకి బేడీలేస్తావా? ఇచ్చిన మాట బాగా నిలబెట్టుకున్నావయ్యా. చెయ్యి నేరానికి చచ్చిపోయిన మీ అయ్యా నువ్వు ఈ రోజు చేసిన గొప్ప పనికి సంబరం చేసుకుంటాడయ్యా. తీసుకెళ్ళు, నేరం చేశారని అందరినీ తీసుకెళ్ళయ్యా. చివరికి సువర్ణపురం వల్లకాళ్ళలో ఉన్న శవాలను, మా ఆడాళ్ల కడుపులో పెరుగుతున్న బిడ్డలను కూడా దొంగతనం చేశారని తీసుకెళ్ళయ్యా. తీసుకెళ్ళు. ఎక్కడికి? ఎవరో ముసల్ది చచ్చి పోలీస్ స్టేషన్ మెట్ల మీద పడిందని తెలిసి మున్సిపాలిటీ వాళ్ళకి చెప్పొస్తున్నాను సార్. అదిగో చెప్తా బాబా. రామస్తాన్ రా. సాక్ష్యం మెట్ల మీద చలికి చచ్చిపోయింది. నీ మీద కేసు పెట్టడం దేవుడికి కూడా ఇష్టం లేదు రా. లాఠీతో లక్ష్మణ రేఖ గీశావు, అది దాటకుండానే సీతమ్మ మొగుడిని స్టేషన్కి లాక్కొచ్చాను. నీ వాళ్ళు లోపలికి, నా వాళ్ళు బయటికి. అదే వీరదాస్ అంటే.
నన్నందరూ రౌడీ రౌడీ అంటారు. నిజమే, నీలాంటి పోలీసు పొగర్తో తలెత్తితే మెడ విర్రగొడ్డానికి రౌడీ రాజకీయ నాయకుల చేతిలో లాటి. గుర్తుంచుకో. నేరం చేశారో లేదో తెలుసుకోకుండా వాళ్ళని గొడ్డు బదులు పోతావా? నువ్వు మనిషో పశువా? నువ్వు స్టువర్ట్పురం వచ్చింది దొంగలను పట్టుకోవటానిక, దొంగల్ని సపోర్ట్ చేయడానిక. అందుకని మనం వాళ్ళని చావబాదాలా సార్? కూర్చోబెట్టి కేకలు తినిపిస్తే దొంగలు నిజం చెప్పరు. దాన్ని బయటికి లాగాలంటే వాళ్ళని చావుబాదాలి సార్. మనల్ని చూసి ఎవరో రాశారు, కప్పు పైన కావు కావు అని అరిచేది కాకి, లాకప్పులోన చావు చావు అని పొడిచేది కాకి అని. దొంగ కొడుకు పోలీస్ ఆఫీసర్ అయితే వాడు వృత్తిని గౌరవించాలి కానీ నేరస్తున్న కాదు. ఇదంతా నువ్వు చూడకపోతే సెలవు పెట్టి ఇంటికాడు కూర్చోవ్. నేరం చెయ్యని స్టువర్ట్పురం మనుషుల్ని స్టేషన్ లో పడేసి హింసిస్తున్నారు. ఇంట్రాగేషన్ పేరుతో వాళ్ళ చేత నేరాన్ని ఒప్పిస్తున్నారు. దొంగలు కొడితే తప్పేమిటండి? వాళ్ళు దొంగలు కారు, అది నా మనసుకు తెలుసు, నా అనుభవానికి తెలుసు. అది మీ భ్రమ. స్టువర్ట్పురం వాళ్ళంతా పట్టపగలి దోపిడీలు చేసే గజ దొంగలు, నడి బజార్లో హత్యలు చేసే హంతకులు, అసలు వాళ్ళు వృత్తి దరిద్రులు. ఒకప్పుడు మా నాని స్టువర్ట్పురంలో పేరు మోసిన దొంగ కోరాగారి ప్రభావంతో ఆయన మామూలు మనిషిగా మారాడు. ప్రభుత్వం ఇచ్చిన భూమిని సాగు చేసుకుంటూ నన్ను చదివించాడు. డిగ్రీ తీసుకున్న నేను ఒకసారి ఈ ఊరికి వచ్చాను. ఏంటమ్మా ఇంత వర్షంలో ఎక్కడావేంటి? మీ అయ్యను తప్పు నానికే పోలీస్ స్టేషన్ లో సావు కడుతున్నారు. స్టువర్ట్పురంలో పుట్టడమే మనం చేసిన నేరం. ఈ స్టువర్ట్పురంలో నాలాంటి వాళ్ళ బతుకులకు కొంతైనా అన్యాయం జరగాలంటే నువ్వు పోలీస్ ఆఫీసర్వి కావాలి. ఒక దొంగ కోరే న్యాయమైన కోరిక తీరుస్తావా బాబు? గారు, నా పోలీస్ ట్రైనింగ్ పూర్తయింది. రాజమండ్రి సెంట్రల్ జైలుకి పోస్ట్ చేశారు. అక్కడ డ్యూటీలో జాయిన్ అయి ఆ తర్వాత మీ దగ్గరకు వస్తాను. మీరు కోరినట్టే ఇన్స్పెక్టర్గా మీకు కనబడతాను. రాణా ప్రతాప్.
రేపు పొద్దుటే మన జైల్లో ఒక ఖైదీని ఉరితేయబోతున్నాం. మీరందరూ దానికి అటెండ్ కావాలి. ఈ బట్టల్లో నువ్వు ఎంత బాగున్నావురా. నీకు శిక్ష ఎలా పడింది? ఒక నేరం జరిగితే పోలీసు రికార్డుల్లో ఒక మనిషికి శిక్ష పడాలిగా బాబు. లేదు, నువ్వు నేరం చేయలేదు. స్టువర్టుపురం మనిషి నేరం చెయ్యలేదని చెప్పే మొదటి పోలీస్ ఆఫీసర్ నా కొడుకు. ఇంతకంటే నాకు ఆనందం ఏముంటుంది బాబు? వెంకటేశ్వర స్వామి ఆలయంలో దొంగతనానికి ప్రయత్నించి అడ్డొచ్చిన గార్డును అమానుషంగా చంపిన నేరానికి, తరతరాల నుంచి దొంగతనాన్ని వృత్తిగా స్వీకరించి జీవితాంతం దొంగగా బతుకుతూ హంతకుడిగా మారిన నిన్ను ఐపీసీ సెక్షన్ 302 ప్రకారం ఉరితీ ఇవ్వవలసిందిగా కోర్టు వారి ఉత్తర్వు. నీ ఆఖరి కోరిక ఏమైనా ఉందా? నాకు జరిగిన అన్యాయం మరో మనిషికి జరగకూడదు. అందుకోసం స్టువర్టుపురం పోలీస్ స్టేషన్కి నా కొడుకు ఇన్స్పెక్టర్ కావాలి. అన్ని లేటెస్ట్ మోడల్స్ అమ్మా. ఈ చైన్ చూసారమ్మా, మీనాక్షి శేషాద్రిది. ఈ లాకెట్ మాధురి దీక్షిత్ది. ఈ రింగ్ చూసారమ్మా, సిల్క్ స్మితది. వీళ్ళంతా ఎవరే? సినిమా యాక్టర్లు. ఎవరో దేవతలు అనుకున్నాను. ఇది నా గొలుసు. ఏంటమ్మా, అది నీ గొలుసా? మా తల్లే, గోచి పెట్టుకున్న పచోడు నా మొగుడు అన్నట్టు ప్రపంచంలో నీ ఒక్క గొలుసే ఉందా? నేను నిజం చెప్తున్నాను, ఇది నా గొలుసే. రైల్లో దీన్ని దొంగలు కొట్టేశారు. కావాలంటే దీని మీద నా పేరు కూడా ఉంది చూడు. ఎవయ్యా, ఈ గొలుసు నీకెక్కడిది? మాదే. మీదా? నిజం చెప్తావా, జనాన్ని పిలవమంటావా? జనాన్ని పిలుస్తావా? ఏంటోయ్, ఏంటి బెదిరిస్తున్నారంటే? బెదిరిస్తావయ్యా, ఈ గొలుసు మాది కాబట్టి దీన్ని తీసుకెళ్తున్నావు. ఎవరు అడ్డొస్తారో చూస్తాను. అలాగా తీసుకో. నువ్వే ఝాన్సీ రాణివి. వచ్చాం చూద్దామా? ఆడవాళ్ళని మీద మీదకి వస్తుంటే గుళ్ళో మీరు చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. రాణా గారు, ఇది నేను రైల్లో పోగొట్టుకున్న గొలుసు. దీని మీద నా పేరు కూడా ఉంది. దొంగ సొమ్ము ఇక్కడికి ఎలా వచ్చిందో అడగండి సార్. రంగాచారి మోహన్ చూస్తే దొంగ బంగారం కొనే వెధవా, తగులు బాజీ, పుండాకూరు లా ఉందా? ఆ ఫేస్ చూడండి, కాకి బంగారంలా ఎలా మిలమిలా మెరిసిపోతుందో. రంగాచారి గారు, మీకు జరిగే నష్టానికి ఈ ఆడపిల్లల్ని సెక్షన్ 3 ఆడపిల్లలు కదా, పోనీ వదిలేద్దామా? ఓకే, వెళ్ళండమ్మా, వెళ్ళండి 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 వెళ్ళండి. ఢమాల్ అంటాడు, ఢమాల్. ఏమండి, ఏమిటిదంతా? పోలీస్ భాష నీకు అర్థం కాదు కదా. నేను అంతఃపురంలో ఇలా పడుకొని ఉంటాను, రాణా కోటగోడికి పైకొస్తాడు,
నేను రాణా అంటాను, అతను రాణి అంటాడు. అప్పుడు నేను తలుపుని ఇలా దడాల తంతాను. అలా రాణా నా ఎదురుగా నుంచుంటాడు. ఇలా నేను వెళ్ళి గట్టిగా కౌగిలించుకుంటాను, రాణా నన్ను కాదనకు రాణా రాణా. అయ్యో నా బట్టలు. ఎందుకంత సిగ్గు? ఒంటి మీద బట్టలు ఉన్నాయిగా. పర్వాలేదా? ఏమిటి ఇలా వచ్చారు? నీతో పనుండి వచ్చాను. నాతో నాతో? అయ్యో ఏటి ఏటా పని? ఇప్పుడు కాదు, రాత్రి చెప్తాను. రాత్రికా? నీకు నైట్ డ్యూటీ ఏం లేదుగా. మీరు వస్తానంటే వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తుంటాను. వెయ్యక్కర్లేదు, రెండు కళ్ళతో ఎదురు చూడు, వస్తానే. అబ్బా బాడీ ఎంత వేడెక్కింది.
సంగమం నిన్ను తాకి నీడలాయనే ప్రియ కంగారావం కాలమంత కత్తిరిస్తే కాస్త యవ్వనం రెండు కళ్ళ కత్తిరిస్తే రేయ్ ఈ దినం. ఓస్ ఏంటి అర్ధరాత్రి పూట వచ్చా? ఎవరైనా నీ దగ్గరకు ఎందుకు వస్తారేమిటి? సరుకు తెచ్చాను. మన గుళ్ళో దొంగతనం జరిగింది కదా, ఆ దొంగ నాయలు నా గుడిసెలో కూడా వేశారు, అదే తెచ్చాను. బాగుందా? ఓసి పిచ్చి నా కుచ్చి, ఇది ఒరిజినల్ బంగారం కాదే, గిల్ట్ది. అదేంటి బావా గీకి చూడు, గీకినా బరికినా ఇది గిల్ట్దేనే. అసలు నగలు రెండేళ్ల క్రితమే ఆగిపోయావి. చెప్పు, రెండేళ్ల క్రితమే? ఏమి లేదు, రెండేళ్ల క్రితమే నన్ను సినిమాల్లోకి రమ్మన్నారు, అదే చెప్తున్నాను అంతే. అదే లూటిరాని పోలీసు వాడితో పెట్టుకోకు, చెప్పకూడదు చోట పొడుస్తారు. ఏంటి దౌర్జన్యం, చూపొచ్చకపోతే ఏం దొరుకుతో తెలుసా? ఆహా రాణి, కొలు వెలిగించు, వీడి తాత దిగొచ్చి చెప్తాడు. ఈ స్టువర్ట్ పురం దొంగలు బంగారాన్ని నీకు, బంగారం లాంటి బతుకుని పోలీసులకు అమ్ముకుంటారని నాకు తెలుసు. నిప్పు లాంటి నిజాన్ని ఈ నిప్పుతో చెప్పిస్తాను. చెప్పు, రెండేళ్ళకి ఏం జరిగింది? చూసి చూడగానే ఇది గిల్ట్ బంగారం నీకు ఎలా తెలిసింది? చెప్పు చెప్పు చెప్పు. రెండేళ్ల క్రితం గుళ్ళో నగలు పోయాయి. మరి ఇప్పుడున్న నగలు? డూప్లికేట్ రెండు నగలు. చెప్పు, అసలు దొంగతనం ఎలా జరిగింది, ఎవరు చేశారు? ఈ ఊరి దేవాలయంలో 50 లక్షల విలువ చేసే నగలు ఉండేవి. ఇప్పటి హోమ్ మినిస్టర్ 2 సంవత్సరాల క్రితం దేవాదాయ శాఖ మంత్రిగా ఉండేవాడు. ఎమ్మెల్యే దిబ్బన్న ఆ రోజుల్లో గుడి ధర్మకర్త, తాళాలు అతను వద్దే ఉండే. ఎవరికీ అనుమానం రాకుండా దేవుడి నగలు కొట్టేసి డూప్లికేట్ నగలు పెట్టాం. ఏమిటే, ఏం జరిగింది? గుళ్ళో వెళ్ళేసి పడుకుంటే మస్తాన్ ఈవిని బయటికి తీసుకెళ్ళు. ఏమిటి నీ పేరు? రామస్వామి బాబు. గుడిలో దొంగతనం జరిగింది, ఆ నేరం నీ మీద వేసుకోవాలి, నువ్వు జైలుకు వెళ్ళాలి. ఎంతో కాలం కాదు, 3 నెలలు లేకపోతే 6 నెలలు. ఆ పని చెయ్యలేను బాబు, నేను జైలుకు వెళితే నా బిడ్డ నన్ను అసహ్యించుకుంటాడు. చూడు, దొంగతనం కాదు, మర్డర్. మర్డర్ జరిగింది, నేనే చేశాను. కోర్టులో నువ్వు ఆ కేసు ఒప్పుకునే వరకు నీ పెళ్ళం మా దగ్గరే ఉంటుంది, ఒప్పుకోకపోతే దాన్ని చంపేస్తాం. అలా మీ నాన్న నేరం ఒప్పుకుని ఉరకమ్మ వెక్కా. ఆ తర్వాత ఏం జరిగింది, ఏం జరిగింది? మీ నాన్న చనిపోయాక జరిగిన విషయం మీ అమ్మ బయట పెడుతుందని నేనెంత చెప్తున్నా వినకుండా ఆ వీరదాసు, ఎమ్మెల్యే దిబ్బనలు ఇద్దరు కలిసి రెండేళ్ల క్రితం గుళ్ళో జరిగిన దొంగతనం, నగల మార్పిడి విషయం రంగాచారి రాణాకు చెప్పేశాడు సార్.
దేవాలయంలోని గార్డుని వీరదాస్ చంపి ఆ నేరాన్ని రామస్వామి మీద వేశాడు. అతని భార్యను కూడా అతనే చంపాడు. నా మరణానికి కారణం వీరదాసే. ఇది నేనిస్తున్న మరణ వాంగ్మూలం. సంతకం పెట్టగలవా? ప్రేక్షకులకు నమస్కారం. ప్రముఖ ప్రజాసేవకుడు వీరదాస్ గారితో ముఖాముఖి ప్రత్యక్ష ప్రసారం ఇప్పుడు మీరు చూడబోతున్నారు. మీకు ప్రజాసేవ చేయాలనే అభిప్రాయం ఎప్పుడు కలిగింది? చాలా కాలం నుంచి. అంటే? దునియా గలీజ్ అయినప్పటి నుంచి. మీరు ఎప్పుడైనా జైలుకు వెళ్ళారా? నేను వెళ్ళలేదు, మా నాన్నగారు వెళ్ళారు. ఆయన ఫ్రీడమ్ ఫైటర్, నేను ఫ్రీ ఫైటర్. ఫ్రీ ఫైటరా అంటే? అన్యాయం ఎదుర్కొనేవాడు. అసలు మనం మన దేశానికి ఏం చేశాం? మనం ఎటు వెళ్తున్నాం? మనం మర్డర్లు చేశాం, జైలుకు వెళ్తున్నాం. ఓ మై గాడ్, వీరదాస్ గారి ఇంటర్వ్యూ నేరుగా టీవీలోకి వెళ్ళిపోతుంది, మీరు కొంచెం ఆగండి. టీవీలోకి నేరుగా వెళ్ళినా పక్క నుంచి వెళ్ళినా నేను ఆగను. ఇలాంటి నిజాలు అందరూ చూస్తీరాలి. ప్రియమైన ప్రేక్షకులకు నమస్కారం. రంగాచారి అనే వ్యక్తిని ఈ వీరదాస్ అతి దారుణంగా హత్య చేశాడు. రంగాచారి చనిపోతిచ్చిన డెత్ స్టేట్మెంట్ ఆధారంగా నేను ఇప్పుడు ఇతను అరెస్ట్ చేస్తున్నాను. రాణా! నో, ఇంకేం మాట్లాడకు. అన్ని టీవీలో ప్రసారం అవుతున్నాయి. ప్రసారంలోని అంతరాయానికి చాలా సంతోషిస్తున్నాను. తప్పు చేస్తున్నావు ఇన్స్పెక్టర్, చాలా బాధపడతావు. బాధ కాదురా, బాధ. ఇంతకాలం బాధ అంటే ఏమిటో తెలియకుండా బతికావు. ఇప్పుడు ఈ లాకప్లో నీకు అదంటే ఏమిటో తెలిసొచ్చేలా చేస్తాను. నా ఒంటి మీద పడే ప్రతి లాఠీ దెబ్బ నీకు కత్తిపోటు అవుతుంది రాణా. సభాష్ రాణా, వీరదాసులు లోపలికి నెట్టావు. ఆ ఎమ్మెల్యే గారి కుడితిలో పడ్డ ఎలకలా కొట్టుకుంటున్నాడు. నీకేం భయం లేదు? నీ వెనక మేమంతా ఉన్నాం. ఇక నుంచి నా పార్టీ నీ లాఠీ అనుకో, మా వాళ్ళంతా నీ కాలి కింద బూట్లు అనుకో. కంగ్రాచులేషన్స్. మీ పార్టీ గుండెను అరెస్ట్ చేసినప్పుడు కూడా మీరు ఇలాగే వచ్చి అభినందించండి. అప్పుడు అందిస్తాను చెయ్యి. చూడండి, రాజకీయాలు ప్రజలతో నడిపించండి, పోలీసులతో కాదు. నేను హోమ్ మినిస్టర్ మాట్లాడుతున్నాను. వీరదాస్ ఇంతకాలం లాకప్ లో ఉంటే చూస్తూ ఊరుకున్నారా? అది కాదు మరి. షట్ అప్! వినాయక చవితి దగ్గర పడుతుంది, వీరదాస్ ఎలాగైనా విడుదల కావాలి. మరి ఏం చేయమంటే చెప్పండి. మీకు షాప్ తెరవాలనుందా, ముయ్యాలనుందా? వ్యాపారం చేసుకునే వాళ్ళకి బంద్ చేయాలని ఎలా ఉంటుంది సార్? రోజుకో బంద్ జరుగుతుంటే మేము వ్యాపారం ఎలా చేసుకుంటాం, పిల్లల్ని ఎలా చదివించుకుంటాం సార్? ఆల్ రైట్, మీకేం భయం లేదు, షాప్ తెరవండి. చూస్తాడే, మీరు మీ షట్టర్స్ తెరవండి. మేము వేరే రోజు మనుషులు. షట్ యు బాస్టర్డ్! నోరు తెరిచావంటే కాలు చావలు పాయిస్తాను. పైకిడిచి గాట్ 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 యు రా బౌ ఆన్ బాస్టర్డ్! వీరదాస్ జైలుకెళ్తే బంధు, పిల్లి తెస్తే బంధు, వాళ్ళ ఇంట్లో కుక్కర్ వస్తే బంధు. ఇడియట్స్! మీకు పని పోనీ, కమాన్, మీరు షాప్ తెరవండి. అలాగే, ఎవరు అడ్డోసారో చూస్తాను. నా వీరదాసిన లాకప్ లో పెట్టాను కదా అని సంతోషిస్తున్నాయమ్మో. ఒక్కసారి నా ఫ్యాక్టరీకి రా, గుండె బగిలే వార్త చెప్తా. వెంటనే నువ్వు ఒక్కడివి వచ్చాయి. డెడ్ 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 డెడ్
నేను చెప్పినట్టుగానే ఒంటరిగా కరెక్ట్ గా వచ్చేసామన్నమాట. పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేసి మా ఏరదాసిని విడిచిపెట్టేయమని చెప్పు. సాయంకాలం దాకా టైం ఇస్తున్నాను. ఈ లోపల ఫోన్ చేసావా సరే సరే, లేకపోతే నీ ప్రియురాల్ని వండుకు తింటాను. ఎక్కడా? వాళ్ళని చూసి నవ్వుతూ కన్నుగొట్టు. నేనా? చెప్పించాయి. అరే పాప పిల్ల ఇంకా 5 నిమిషాల్లో ద్వాదశ గడియలు దాటిపోతున్నాయి. ఈలోగా 6 ముత్తైదులకు బొట్టు పెట్టి వాయినాలు ఇవ్వాలి. ఇప్పుడు నేనేం చేయను రంగరంగా? దానికి ఇక్కడ ఏడుపు దేనికి? ఇంటికి వెళ్తాం కదా, అక్కడ ఇవ్వచ్చు. పద ప్రేమా.
ఒత్తిడి గుండం ఒళ్ళో పడగా ఏదో తప్పిడి బంధం తోడే అడగా నచ్చిన అందం వెచ్చాలడగా కన్నే మెచ్చిన రూపం కాటే పడగా అత్తరు ముత్తుకు నెత్తురు పొంగిన మక్కుల మన్మత నేర అక్కడికెక్కులు ఇక్కడికెక్కిన సిగ్గురు అమ్మడి గుమ్మకు చెమ్మలు చిమ్మిన కమ్మని కౌగిలి హారం ఎక్కడ తాకితే అక్కడ సోకుల టోకుల బేరం ఎక్కడ పడితే అక్కడ తడితే పలికే వాళ్ళ పులివే జిందాబాద్ జిల్ జిల్ ప్రేమ ప్రేమంటేనే పేచి రామ నాకే దగ్గర చుట్టం కావే కసిగా యౌవన గంధం నిన్నే కడగా నాకే జీవన బంధం నీతో పడగా ముక్కుల పచ్చలు మక్కువ పెంచిన చక్కిరి గింతల గీతం చుక్కల వేళకు అక్కరకొచ్చిన ఈ సుముహూర్తం అందరి లోతులు అల్లుకుపోయిన అల్లరి కాంగుడి బాణం చెత్తగా చిందిన చిత్తుగా తీసిన ప్రాణం పడితే జల్లున పొంగే వయసుకు వరదలి ఎల్బోబీ అంటే ప్రేమ కన్నెరికంతో రాజీనామా ఆశ్చర్యపోకురానా, ఈరోజు ఆగస్టు 15 కదా, మా రాజకీయ నాయకులు నాకు కేకులు పళ్ళు పంపించారు. మీ డిఎస్పీ నన్ను నీ చేతిలోనే కూర్చోబెట్టి వాటిని తినిపించాడు. చూసావా, నీ పోలీస్ స్టేషన్ నా అడ్డా చేసుకుని నీ టేబుల్ మీదే రాజకీయం నడిపిస్తున్నాను. గూండాలు రాజకీయాలు నడిపిస్తే మానభంగాలే జాతీయ గీతాలు అవుతాయి వీరదాస్. వచ్చే ఆగస్టు 15 ఈ పోలీస్ స్టేషన్ మీద నేనే జెండా ఎగరవేస్తాను, చూస్తూ ఉండు. నువ్వు రాజకీయ నాయకుడు అయితే ఎగిరేవి జెండాలు కావు, మనుషుల తలకాయలు. బాబు బాబు, ఈ పోలీసుడు ఏం చేశాడో చూడు బాబు. సార్, నిన్న రాత్రి వ్యభిచారం చేస్తుంటాను. నన్ను చెప్పని బాబు, గుళ్ళో నగలు కాజేశాడని అన్యాయంగా నా మగుడిని జైల్లో పెట్టారయ్యా. ఈ రోజు స్వతంత్ర దినం, బయట జెండాలు ఎగురుతుంటే మా కడుపులో పేగులు మండుతున్నాయి. స్వరాజ్యం వచ్చిన రోజన్నా కన్న బిడ్డలకి కడుపు నిండా తిండి పెట్టాలని వ్యభిచారం చేశాను. అవునయ్యా, శాస్త్రం అంటే స్వీ ఆ మహారాజు 5 రూపాయలు ఇస్తే చీకట్లో మీ పోలీసుడు వచ్చి లాగేసుకున్నాడు. నా డబ్బు నాకు ఇప్పించండి బాబు. ఇచ్చా డబ్బు. బాబు, నన్ను అనుభవించినాడు ఎవడో గాని గొప్ప దేశభక్తుడు బాబు. 5 రూపాయలకు బదులు ఇదిగో ఈ జెండా బుక్ నా చేతిలో ఇట్టాడు. బాబు, చీకట్లో స్వరాజ్యం వచ్చిందంటే ఇదేనా బాబు? కట్టుకున్నోడిని కటకట్టాల వెనకాల తోసినప్పుడు ఏడుపు వచ్చింది, కన్న బిడ్డల కోసం ఏ విచారం చేస్తుంటే ఏడుపు వచ్చింది. కానీ ఈ దేశంలో ఆడదాని ఇలువ ఈ కాగితం ముక్కంటే మాత్రం
నా వస్తుంది బాబు, నా వస్తుంది. ఈ దునియాలాగే నీ టేబుల్ గలీజ్ అయిపోయింది, క్లీన్ చేయించు. మాస్టర్ వీరదాస్ గారు జైల్లో ఉన్నా రోదో మహా జోరుగా నడుపుతున్నారు, మరి పోలీసులతో గొడవలేదా? పోలీసులా? బలేవాడివయ్యా, అలా చూడు, అప్పుడప్పుడు అరుస్తూ ఉంటాయి. ఓ బిస్కెట్ పడేసామనుకో నోరు మూసుకుంటాయి. అప్పుడప్పుడు ప్రాణాలు తీస్తాయి కూడా. పది నిమిషాలు స్టేషన్ కాపలాకాయ, ఇప్పుడు వచ్చేస్తాం. గుళ్ళో నగలు దొంగిలించిన ఎమ్మెల్యే ఇల్లు ఇది. ఇన్నాళ్ళు మీరే నేరం చేయకుండా జైల్లో ఉన్నారు, ఇప్పుడు నేరం చేసి మీరు నిర్దోషులను నిరూపించుకోండి. వెళ్ళండి. అదేవిడు సార్, మా ఇంట్లో దొంగలు పడ్డారు, అర్జెంటుగా రమ్మని మీరేగా నాకు ఫోన్ చేశారు. నేను నీకు ఫోన్ చేసానా? మధ్యగానిపోయింది సార్. నాలాంటి ప్రజా సేవకులు అంత తర్వాత బోళ్ళు మంది ఎనిమిస్ ఉంటారయ్యా, ఏడిపెత్తడానికి దానికి ఎద ఫోన్లు చేస్తుంటారు. అయినా అర్ధరాత్రి ఎవడో ఫోన్ చేస్తే సారీ సార్, వస్తాను. అదేమిటండి ఈసారి నిజంగా దొంగలు పడ్డారు, అబద్ధం కాదు రమ్మని మీరేగా ఫోన్ చేశారు. చూడండి పడరా, ఎవడో ఆకాశ రమ్మని గొంతు మార్చి రిపోర్ట్ చేసినంత మాత్రంతో అరగంటకు ఒకసారి వచ్చి దొంగ దొంగ అని ఫ్యామిలీస్ డిస్టర్బ్ చేస్తావా? అదేమిటండి వచ్చినట్టున్నావు? ఈ ఏరియాలో గొంతులు మార్చేవాడు కాదయ్యా, వ్యాసాలు మార్చేవాడు కూడా ఉన్నారు. ఎలర్ట్ గా ఉండబోయామంటే నీ చెవిలో క్యాలిఫ్లవర్ పెడతా జాగ్రత్త. అంటే ఈసారి ఎవడన్నా మీ గొంతుతో నాకు ఫోన్ చేస్తే మీ వేషంతో నా దగ్గరకు వస్తే పెట్టుకుంటా అంతేనంటారా? ఇక చూస్తారుగా. వస్తాను సార్. రాణా రాణా, కొంప మురిగిందయ్యా, ఆ దొంగలు నన్ను నా పిల్లని తప్ప కొంప మొత్తం లూటీ చేశారు. రా, రాత్రి నుంచి నీకోసం ఎదురు చూస్తున్నాను రా రాస్కెల్. రేయ్, ఆ తలకట్టు మీసకట్టు కళ్ళద్దాలు బట్టలు మొత్తం మీద మా ఎమ్మెల్యే గారిని అలాగే దించేసేవరా దగులు బాజీగా. చూడు ఆకాశరాముడు, రాత్రంతా మా ఎమ్మెల్యే గారి గొంతుతో మాట్లాడింది కాక ఇప్పుడు ఆయన వేషం కట్టుకుని మరిగి వస్తావురే. నేను యాసం కట్టమేంటయ్యా బాబు, ఆ ఎమ్మెల్యే నేననయ్యా. ఈ ఫేస్ కట్ చూడండి తెలియట్లా. ఇది ఫేస్ కట్టా? గౌడిగేద ఫేసు నువ్వును,
మా ఎమ్మెల్యే గారి ఫేస్ ఇంత దరిద్రంగా నికృష్టంగా ఉంటుంది. అయ్యో అయ్యో రే దగుల్బాజీ, రాత్రి మా ఎమ్మెల్యే గారు నాతో చెప్పారా, ఈ ఊళ్ళో దొంగలు గొంతులే కాదు వేషాలు కూడా మార్చుకుని మరీ వస్తారు, జాగ్రత్తగా ఉండమని. మేమేమన్నా చెవిలో కాలీఫ్లవర్ పెట్టుకున్నాం అనుకున్నావా? ఏంట్రా చెప్తే చూశాడు వేనా? ఏం జరిగింది? అరే బాయ్ ఎవడో బొగ్గింజన్ ఫేస్ గాడు స్టేషన్ అంతా పరిశోధన చేస్తుండు. రే బొగ్గింజన్ ఇట్లా తిరుగు బే. తిరుగు. నమస్తే ఎమ్మెల్యే సాబ్. అరే వీడు ఎమ్మెల్యే కాదు బాయ్, గా వేషం వేసుకొచ్చుండు గిస్సుంటూ వస్తాడని ఈ రాత్రికి ఎమ్మెల్యే సాబే చెప్పుండు. గట్లనా అన్న? మళ్ళా గరివారి నువ్వు ఎమ్మెల్యే? ఈ మాదిరి ఫేస్ ఎట్టుకొని అన్నా ఈడి సంగతి నాకు వదిలిపెట్టు, నేను చూసుకుంటా. ఏం రావు, నిన్ను కామారెడ్డి తీసుకపోయి ఖైమా లెక్క కొడతా. ఈ చేయింది ఈ జోబుల ఎట్టు, ఈ వాచిది గీడ ఎట్టు. నా ఈ పోలీస్ స్టేషన్ ని అడ్డా చేసుకుంటానన్నా. ఆ అడ్డగాడి దీంట్లో దొరికిన ఈ దేవుడి నగల సాక్ష్యంతో మా వాళ్ళందరినీ బయటికి పంపించేస్తున్నాను, నిన్ను పంపించేస్తాను. ఎల్లకితల పడుకుని మీ లవర్ గురించి కళ్ళగట్టునావా? ఇదిగో ఈ విషయం తెలుసా నీకు, అక్కడ నీ లవ్వరు ఆ భక్తురాలను వెంటేసుకుని గుళ్ళు బీచ్లు ఆహాహా ఓహోహో లాలా తెగ తిరిగేస్తున్నాడు. ఆడితే నీకెందుకు నన్ను చూసుకోవచ్చు కదా. చెక్కు పళ్ళంతా చూద్దాం పద. ఈ విషయం ఏమిటో ఇప్పుడే ఇక్కడే ఈ రాత్రికే తెలిసేస్తాను. ఏడు తెలిసేది వంకాయ, కరెంటు పోయింది ముందు కొవ్వు తెలిగించు. అక్కర్లేదు, చీకటి రహస్యం చీకట్లోనే తేల్చాలి. ఆ లూటి రాణిని మోటార్ సైకిల్ మీద ఎక్కించుకొని తిరుగుతున్నావంట? అబ్బే ఆ పిల్లే నాకు లైన్ వేస్తుంది. లైన్ వేస్తే పడిపోవేనా? పడిపోవడం అంటే పూర్తిగా అని చూడాలకనంద. నీకు మరీ ఇంత అనుమానం పనికిరాదు. ఎవరిది? పిల్లేమో. మ్యావ్ మ్యావ్. ఆ పిల్లి అలకంద పిల్లే. పిల్లి కాకపోతే పిల్ల అనుకుంటున్నావా? ఆ లూటి రాణి వచ్చుంటుంది, వెళ్ళు. అలకనంద నువ్వు నీ పురాణాలు చదివావు కదా, దేవుడికి ఒక వైఫ్ ఒక లవర్ ఉండటం సహజమే కదా, ఏమంటావు? అయితే నా అనుమానం నిజమేనన్నమాట. అందుకే ఈ మగవాళ్ళని నమ్మకూడదట్టారు. పడగదిలో ఒకరితోనూ వంటింట్లో ఒకరితోనూ సంసారం చేయగల సమర్థులు. ఇదిగో ఇదిగో అలకనంద నువ్వు నా మీద అలగ చాలించి ఇలా కూర్చో. కూర్చుంటాలే. కూర్చో. నువ్వు కాస్త స్థిమితంగా నా మాట విను. బుర్రలో గుంజున్నవాడు ఎవడైనా సరే ఆ లూటీదాన్ని ప్రేమిస్తాడా? అంటే దానికి నీకు సంబంధం లేదంటావు. సంబంధమా? చీచీచీ. అసలు అమ్మాయి ఫేస్ ఎప్పుడైనా చూసావా? 5 పైసల బిళ్ళకి ముక్కు చెవులు అంటించినట్లుగా ఉంటుంది. కరెక్ట్ గా చెప్పావు. అసలు అమ్మాయిలోనే ఏదో డిఫెక్ట్ ఉంది. కోడకు తగిలించిన హ్యాంగర్లా? ఆ మామూలు హ్యాంగర్ కాదు, పుచ్చిపోయిన హ్యాంగర్లా ఉంటుంది. ఏమిటా శబ్దం? ఆ అమ్మాయి దారి పిల్ల అయి ఉంటుంది. మీ చుట్టే తిరుగుతుంది, అది కూడా ఆడదై ఉంటుంది, దాన్ని ప్రేమించండి. ఎందుకంత కోపం? నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను, నీ హృదయం మీద చెయ్యేసి చెప్తున్నాను. ఏమిటి హృదయం అక్కడ ఉంటుందా? నా చెయ్యి ఎవరి హృదయం మీద ఉందో ఆ అమ్మాయిని నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. ఇద్దరతి వల్ల దెబ్బకు మద్దెలవలే, మధ్య నిలబడి చివరికి మర్డర్ అయితే జోడు వాయింపు ఇంపులో జోరు కాస్త బయట పడ్డది దెబ్బకు సెక్సీ క్లోజ్ అప్ నా దేవే బ్యూటీ దేవి సరస లూటీ రాణి వరస లవ్లీ గాసిప్ జోరే సెక్స్ అడల్లో సాయంకాలం సిక్స్ ఓ క్లాక్ శృంగారం సీతాకోక చిలక లేత రామ చిలక సెక్సీ క్లోజ్ అప్ నా దేవే బ్యూటీ దేవి సరస లూటీ రాణి లవ్లీగా
వయసు పిలుపు, ఒకరి మనసు తెరిచే తలుపు, మతి చెదిరే శృతులు ముదిర మగువలిటుల తగలగ సీత గోగ చిలక లేద రామ చిలక సెక్సీ క్లోజ్ అప్ నా దేవే బ్యూటీ దేవి సరస లూటీ రాణి వరస లవ్లీ గాసిప్ జోలే కొట్టుకుంటే మధ్యలో పోలీసు వాడు బాగుపడుతున్నాడు, ఇక్కడ నువ్వు నా బంధువులు ఫెయిల్ చేస్తుంటే అక్కడ అసెంబ్లీలో నా కుర్చీ కూలిపోతుంది. నీ గడ్డం ఎక్కడ, నీ చేతులు ఎక్కడ, నీ కాళ్ళు ఎక్కడ, నువ్వు ఏది పట్టుకోమంటే అది పట్టుకుంటా, నువ్వు ఏది పిసుకోమంటే అది పిసుకుతా. ఏమిటయ్యా కొత్తగా సిగ్గు లేకుండా సిగ్గా? రాజకీయాల్లో చేరినోడికి సిగ్గేంటన్నా? నువ్వు సాయం చేస్తానని చెప్పు, నీ పార్టీ ఆఫీసు ముందు చొక్క పంచి ఇప్పేసి ఆడకపోతే అప్పుడు అడుగు. నా ఆస్తి మొత్తం పోయి, నా నగలు మొత్తం పోయి, నా కొంపకులే రాయే అన్నయ్యా. నీకైనా పిచ్చెక్కిందా? వినాయక చవితిలో పీరదాసన్ గారికి ఇరుదలు చేయకపోతే నిజంగా నాకు పిచ్చెక్కిపోద్దన్నా, అన్నగా సాయం చేసి పెట్టన్నా. ఈ వాళ్ళంతా నా పార్టీలో చేరుతారని నువ్వు హామీ ఇస్తేనే సహాయం చేస్తా. నా వాళ్ళు ఏంటన్నా, మా హోమ్ మినిస్టర్నే నీ పార్టీలో చేర్పిస్తా. ఐడియా చెప్పన్నా. కిడ్నాప్ అంటే? జైల్లో ఉన్న మన వాళ్ళని విడిపించుకోవడం కోసం బయట ఉన్న ప్రముఖ వ్యక్తుల్ని కిడ్నాప్ చేయడం అన్నది ఈ మధ్య మన చరిత్రలో ప్రారంభమైన కొత్త అధ్యాయం. మన ఊళ్ళో అంత ప్రముఖ వ్యక్తి ఎవడున్నాడన్నా చెప్ప. అసలు ఈ దేశం ఎట్టు అయిపోవడానికి కారణం ఏంటి? పోలీసులు చేతకంతనం. మహాత్మా గాంధీ గారిని, జవహర్లాల్ నెహ్రూ గారిని, ఎంపీ గారిని, నన్ను, మాలాంటి మహానుభావుల్ని, ఎంతో మందిని కాపాడుకోవాల్సిన పోలీసు వాళ్ళు పాప అమాయకుడైన ఈరదాస్ గారిని లాకప్లో పెట్టి చిత్రగ్రంథం చేయడానికే వాళ్ళకి టైం సరిపోవట్లేదు. మరి చూస్తూ ఊరుకుంటావా? ఆకాశవాణి వార్తలు. ఎంపీ పులిరాజ్ కిడ్నాప్ సందర్భంగా రాష్ట్రంలో అల్లర్లు చెలరేగాయి. ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని ప్రతిపక్షాలతో సహా హోంమినిస్టర్ కూడా డిమాండ్ చేశారు. రాష్ట్ర రాజధానిలో కర్ఫ్యూ విధించారు. ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వలస వెళుతున్నారు.
ఒక వ్యక్తి కోసం ఇన్ని ఆందోళనలు అలజడులు జరుగుతున్నాయంటే అతనెవరు చాలా గొప్పవాడే ఉండాలి. ఆ వీరదాసుని పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారో స్వయంగా తెలుసుకోవడం కోసం ఎంక్వైరీకి నేనే స్వయంగా విడుతున్నాను. ఒక గూండాని ఒక హంతకుడిని అరెస్ట్ చేస్తే వాడిని విడుదల చేయడానికి ఇంత పెద్ద గొడవ? దానికి హోమ్ మినిస్టర్ స్వయంగా రావాలా? ఇదంతా నీకు అర్థం కాని రాజకీయం. కాదు అరాజకీయం. దీన్ని ఆపడానికి 10 మందిని కూడగట్టుకుని ఉద్యమం లేవదీస్తా. అలక, ఇది నీకు అర్థం కాని విషయం. పోలీస్ వర్సెస్ పాలిటిక్స్, రెండు భయంకరమైన శక్తుల మధ్య అమాయకులు అడుగు పెడితే మాడి మసయ్యే ప్రమాదం ఉంది అని భయపెడుతున్నావా? కష్టం ఉన్న చోటే యుద్ధానికి పునాది పడుతుందని, వీరవనిత ఝాన్సీ రాణి కూడా మాలాంటి మామూలు మనిషేనని ఎందుకు చెప్పావు? చైతన్యం అనేది ఎక్కడి నుంచో రాదు, నీలోంచి నాలోంచి పుడుతుందని అప్పుడు ఎందుకు అన్నావు? సగటు మనిషి బ్రతకంతా భయం 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 అని చెప్పిన నువ్వే ఆ రోజు తలెత్తిన ధైర్యానికి ఈ రోజు భయాన్ని ఎందుకు నూరిపోస్తున్నావు? ధైర్యానికైనా ఆలోచన అవసరం కనుక. అన్యాయాలకు విసిగిపోయిన మనిషి ఆలోచించలేడు రాణా. పందు పేరుతో దేవుడి గుడిని కూడా ముంచే రౌడీ రాజకీయాలకు మేము విసిగిపోయి ఉన్నాం. దీన్ని భరించే ఓపిక మాకిక లేదు. ఆల్రెడీ అలకనంద, నీ ఆవేశం నాకు అర్థమైంది, కానీ తొందరపడకు. అన్నిటికన్నా ముందుగా కిడ్నాప్ అయిన ఎంపీ పులిరాజు ఎక్కడున్నాడో తెలుసుకోవాలి. నమస్తే మేడం. నమస్తే. నేను తెలుగు వెలుగు పత్రికా విలేకరిని అండి. మీ భర్త ఎంపీ పులిరాజు గారిని టెర్రరిస్టులు దారుణంగా కొట్టి గాయపరిచిన సంఘటనపై మీ అభిప్రాయం? కొట్టారా? ఏమండి, మిమ్మల్ని ఎవరు కొట్టారట? ఎలా ఉన్నారు? నేను క్షేమంగానే ఉన్నానే. నన్ను ఎవరు కిడ్నాప్ చేయలేదు, ఏ నాపు చేయలేదు. అసలు నేను ఉండే చోట ఫోన్ నెంబర్ ఇవ్వడం నేను చేసిన బుద్ధి తక్కువ. ఏమిటిది? ఎవరు మీరు? ఏమిటమ్మా ఇదంతా? వీరదాసు విడుదల కావడానికి వీల్లేదు. ఈ ఎంక్వైరీ మేము జరగనివ్వం. ఆ ప్రశ్న వేయడానికి నువ్వెవరమ్మా? మిమ్మల్ని పదవిలో నిలబెట్టిన ఓటర్నండి. ఆ వీరదాసు పెద్ద గుండా సార్, వాడు అరెస్ట్ అయితే మా ఊరంతా సంతోషించింది. వీరదాసుని విడిచిపెట్టకపోతే ఎంపీ గారి ప్రాణాలు పోతాయమ్మా. సార్, ఇదిగో పులిరాజు, ఇతను ఎవరు కిడ్నాప్ చేయలేదు. ఎమ్మెల్యే గారి గెస్ట్ హౌస్ లో కులాసగా గడుపుతున్నాడు. వీరదాసు విడిపించుకోవడానికి వీళ్ళంతా కలిసి ఆడుతున్న నాటకం ఇది. చూసారా, దీనికి మీరేం సమాధానం చెప్తారు? అవును పులిరాజు, 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 పులిరాజు. ఆగండి ఆగండి, నన్ను ఒక్క మాట చెప్పనివ్వండి. ప్రజల దృష్టిలో ఆ వీరదాసుని గుండాగా చిత్రీకరించడం కోసం ఈ పోలీసులు నన్ను కిడ్నాప్ చేశారు. ఆ వీరదాసుకి ఉగ్రవాదులతో సంబంధం ఉందని చెప్పడం కోసం ఇది పోలీసులు ఆడిన నాటకం. ఎంపీ గారు, ఒక రౌడీని కాపాడడానికి మీరు ఉపయోగించిన ఈ తెలివితేటలు ఈ 5 ఏళ్లలో ఎప్పుడైనా ప్రజల కోసం ఉపయోగించుంటే ఎంత బాగుండేది సార్. ఈ మోసం మేము సహించాం. హోమ్ మినిస్టర్ గారు వెనక్కి వెళ్ళిపోవాలి. ఈ ఎంక్వైరీ జరగడానికి వీల్లేదు. తొందరపడకండి. ఈ మాత్రం దానికి మా ఫైర్ కాయింట్ ఫైర్
రాణా ప్రతాప్. ఎన్నాళ్ళ నుంచి ఇక్కడ పనిచేస్తున్నావు? 6 నెలల నుంచి. మీ తండ్రి పేరు? రామస్వామి. మీ నాన్న ఏం చేస్తుండేవాడు? స్టువర్ట్పురం మనిషి, ప్రభుత్వం ఇచ్చిన భూమిని దున్నుకుంటూ బతికేవాడు. ఓ, అయితే నువ్వు ఒక దొంగ కొడుకు అన్నమాట. సార్, గతంలో మీ తండ్రి ఏం పనిచేసేవారు సార్? రాణా, మీ నాన్న ఒక బ్రోకర్. బ్రోకర్ కొడుకు హోమ్ మినిస్టర్ కాగా లేని దొంగ కొడుకు పోలీస్ ఆఫీసర్ కావడంలో తప్పు లేదే. రాణా, పెద్దవాళ్లతో ఎలా మాట్లాడాలో తెలీదా నీకు? మిస్టర్ రాణా, టెంపుల్ గార్డెన్ చంపిన నేరానికి నీ తండ్రి రామస్వామిని ఉరిదీశారు, అవునా? లేదు సార్, నా తండ్రి ఆ మర్డర్ చేయలేదు. చెయ్యని నేరను ఒప్పుకోమని నా తండ్రిని కొట్టి హింసించారు. స్టువర్ట్పురం మనుషులకు ఇలాంటి శిక్ష మావులే సార్. పైగా నా తల్లిని దాచి భయపెట్టారు కూడా. ఇదంతా నీకెవరు చెప్పారు? రంగాచారి చెప్పాడు. డెత్ స్టేట్మెంట్ మీద సంతకం కూడా పెట్టాడు. డెత్ స్టేట్మెంట్ తీసుకునేటప్పుడు మెజిస్ట్రేట్ దగ్గరుండాలని నీకు తెలీదా? తెలుసు సార్, నేను మెజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళాను. ఆయన కారుంటేనే కానీ రాను అన్నారు. రంగాచారి చనిపోతూ పెట్టిన సంతకం అతనిదేనన్న రుజువు ఏమిటి? నీ తల్లిని చంపాడన్న అనుమానంతో వీరదాసు నీ కేసులో ఇరికించడానికి నువ్వే ఆ సంతకం పెట్టుండొచ్చుగా. రామస్వామి టెంపుల్ గార్డును చంపడానికి అసలు కారణం నాకు తెలుసు సార్. టెంపుల్ గార్డుకి రామస్వామి భార్యకి అక్రమ సంబంధం ఉంది సార్. భార్యకు పరాయవాడితో సంబంధం ఉంటే ఎవరు ఊరుకుంటారు సార్? మొగుడు ఏళ్ల తరబడి జైల్లో ఉంటే వీడి అమ్మ మాత్రం ఏం చేస్తుంది? నా తల్లి, నా తల్లి హోమ్ మినిస్టర్ సమక్షంలో లాకప్లో వ్యక్తిని కొట్టడం నేరం. దీన్ని బట్టే నువ్వెంతటి ఆవేశపడివో తెలుస్తోంది. నీ వ్యక్తిగత కక్షల వల్ల వీరదాసుని జ్యుడిషియల్ కస్టడీకి పంపించకుండా ఇంతకాలం లాకప్లో ఉంచి హింసించావు. పైగా ఊళ్ళో ఫైరింగ్ ఆర్డర్స్ ఇచ్చి ఎంతో మంది అమాయకుల ప్రాణాలు పోవడానికి కారకుడు అయ్యావు. ఐ విల్ రికమెండ్ సెక్రటరీ టు సస్పెండ్ యూ. థ్యాంక్ యూ వీరదాస్. ఇంతకాలం మా ఇన్స్పెక్టర్ నిన్ను హింసించేందుకు క్షమాపణ కోరుతూ నిన్ను విడుదల చేస్తున్నాను. అన్నా, ఇన్నాళ్ళు కాకి బట్టలు తొడిగి సర్కార్ జీతం తిని దొంగలకు సలాం చేశాను, గులాం అయ్యాను. నిన్ను నీ నిజాయితీని చూశాక కాకి బట్టలకు మన డ్యూటీకి ఉన్న విలువేమిటో తెలిసిందన్నా. గిప్పట్నుంచి నేను బతికినా చచ్చినా నీ నీతికి గులాంను, నీ నిజాయితీకి సలాం చేస్తున్నానన్నా. ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున నిమజ్జనం జరుగుతుందని మీకు తెలుసు. ఆ ఊరేగింపులో 200,000 మంది పాల్గొంటారు. అది ఈ రూట్ వెంట వెళ్తుంది. మన మనుషులు ఈ ఊరేగింపు మీద బాంబులు వేస్తారు. ఆ కారణంగా మన హోమ్ మినిస్టర్ రాజీనామా చేస్తాడు. మొత్తం ప్రభుత్వం దిగిపోవాలని మనం అలజడ్లు సృష్టిస్తాం. ఆ తర్వాత మన హోమ్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ అవుతాడు. హలో, ఇన్స్పెక్టర్ గారు ఉండరా? జర పిలవండి. నీ విషయం కనుక్కోవడానికే మా వీరదాసు నన్ను పంపించాడు. వీరదాస్ అన్న, నమస్తే. ఏమిటి సార్, ఏమైంది? Thank you.
అన్నా, పోలీసులంటే సైన్యంలో ఒక భాగమని నువ్వే చెప్పినావు కదన్నా. సైనికుడుగానే చచ్చిపోతున్నానన్నా. వినాయక చవితికి గణేష్ నిమజ్జన రోజున. గణేష్ నిమజ్జన రోజున స్వామి పద్ధతిలో జరుగుతున్న భూరేగింపిదే పిచ్చాసలు అయిపోక. ఏ అధికారంతో చెక్ చేస్తున్నావో కాస్త చెప్పి చేయవయ్యా ఆఫీసరు. ఈ ఆర్డర్ చాలనుకుంటాను. గలీజ్ అయిపోయింది సారు, ఇంకో చోటుకి వెళ్ళి ఎత్తుక్కోండి. గణేష్ మహారాజ్ కి సస్పెన్షన్ ఆర్డర్ తీసుకొచ్చాను. యు ఆర్ సస్పెండెడ్ విత్ ఇమీడియట్ ఎఫెక్ట్. ఇక నువ్వు ఇంటికి వెళ్ళొచ్చు. వాట్ ఈస్ దిస్? ఇంకో కాపీ నా పోలీస్ స్టేషన్ పోస్ట్ లో పంపించండి. అప్పటి వరకు నేను ఇక్కడ డ్యూటీలో ఉన్నట్టు లెక్క. ఇది అధికార ధిక్కారం. దీని వల్ల నీ మీద కేసు ఇంకా బలపడుతుంది తెలుసా? ఒకసారి మీ టోపీ తీస్తారా? దేనికి? ఒకసారి తీయండి సార్. థ్యాంక్ యూ. ఈ దెబ్బతో నా మీద కేసు ఇంకా బలపడుతుంది. ఇంటికి వెళ్ళి కాపురం పెట్టుకోండి. Thank you.
నేను రాణాని ఇటుపక్కకి తీసుకెళ్తాను, మీ నగలతో అటుపక్కకు పారిపండి. ఆ పండి. అర్థమైందా? కోటి రూపాయల బంగారం.
సారీ సార్, మన తప్పనిసరి పరిస్థితుల్లో మిమ్మల్ని గతంలోకి వెళ్ళొద్దయ్యా, భవిష్యత్తులోకి వెళ్దాం. ఇదిగో ఇది నీ భవిష్యత్, ఐ మీన్ నీ ప్రమోషన్ అర్థం. నాలాంటి వాడిని పంపవలసిన చోటకే పంపుతున్నారు, చింతలపూడి అడవులకు. థ్యాంక్ యూ. చూడరానా, మాలాంటి వాళ్ళు సొసైటీలో కాస్త ఆస్తులు పాస్తులు సంపాదించుకుని దర్జాగా బతకాలంటే నీలాంటి వాళ్ళు కాస్త చూసి చూడనట్టుగా పోవాలయ్యా. ముందు నువ్వు కాల్చి ఆ తర్వాత ఏం చేస్తావు నాకు తెలుసు. పోలీస్ ఆఫీసర్ అంటే నీలాగా ఉండాలయ్యా, ఇక నుంచి నేను కూడా నీలాగా స్ట్రిక్ట్ గా ఉంటాను. నీ భవిష్యత్తులో జాగ్రత్త, నా చంపరేం జాగ్రత్త. విష్ యూ ఆల్ ది బెస్ట్. Subscribe to our channel. Hey darlings, గంటని క్లిక్ చేయడం మర్చిపోకండి.